మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి మరియు అమరేందర్ రెడ్డి నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంటికో ఉద్యోగం అని దళితులకు 3 ఎకరాలు అని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి పెద్దలెక్కినారు. ఇందులో ఏ హామీ కూడా నెరవేరలేదు. అన్ని అబద్ధాల పుట్ట టిఆర్ఎస్ ప్రభుత్వం.